नमस्ते वेलकम टू मैड डॉग स्पोर्ट्स रेंडु रोजुल्लोने अहमदाबाद टेस्ट मुगिसिंदी क्रिकेट अभिमानुलु निजंगा टेस्ट क्रिकेट अभिमानुलु मुख्यंगा रेंडु रोजुल्लो ई मैच मुगियडान्नि चूसी कोंत निरुत्साहपडि उंटारु काकपोते 10 विकेट्ल तेडातो घन विजयं साधिंचिंदि इंडिया अनि चेप्पुकोवच्चु पिंक बॉल टेस्ट लो पिंक बॉल क्रिकेट गनुक इप्पटिवरकु चूस्ते गनुक पेस बौलर्स ने कंप्लीट डामिनेट चेस्तू वच्चारु एंडरसन कमिन्स 10 వికెట్లతో ఇప్పటి వరకు పింక్ బాల్ టెస్ట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా ఉన్నాడు. ఒక మ్యాచ్లో అతని రికార్డును రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న లోకల్ బాయ్ అక్షర్ పటేల్ 11 వికెట్లు తీసి 11 for 70 మ్యాచ్ ఫిగర్స్తో ఆ రికార్డును తిరిగి రాశాడని చెప్పాలి. అంటే మొదటిసారి ఒక స్పిన్నర్ 11 వికెట్లు సాధించడం పింక్ బాల్లో అన్నది ఒక రికార్డుగా మిగిలిపోయిందని చెప్పాలి. అఫ్ కోర్స్ ఇటు ఇండియన్ బ్యాట్స్మెన్ అయినా లేదంటే ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ అయినా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అందుకనే మొదటి ఇన్నింగ్స్లో 112 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అవుట్ అవుతే ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 145 పరుగులు మాత్రమే చేసింది. 33 పరుగుల ఆధిక్యం ఇండియాకు లభించింది. ఆ తర్వాత తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో 81 పరుగులకే కుప్పకూలింది. దట్ ఈస్ అగైన్ ద లోయెస్ట్ స్కోర్ ఆఫ్ ఇంగ్లాండ్ అగెయిన్స్ట్ ఇండియా ఇన్ టెస్ట్. దీంట్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ముగ్గురు స్పిన్నర్లు త్రూ అవుట్ ద మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చూశాము. అక్షర్ పటేల్ మొదటి ఓవర్లోనే మొదటి 3 బంతుల్లోనే 2 వికెట్లు సాధించాడు. ఇంగ్లాండ్కు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే 145 పరుగులకు ఇండియాను ఆల్అవుట్ చేసిన తర్వాత 33 పరుగుల ఆధిక్యమే, రెండో ఇన్నింగ్స్లో మంచిగా బ్యాటింగ్ చేసి కనీసం 100-150 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచితే కనుక ఆ స్పిన్నింగ్ ట్రాక్ టర్నింగ్ ట్రాక్ పైన డెఫినెట్గా ఇంగ్లీష్ బౌలర్స్కి మంచి అవకాశాలు ఉంటాయని రూట్ భావించుంటాడు. కానీ 81 పరుగులకే ఆల్అవుట్ కావడం అన్నది కేవలం 49 పరుగుల లక్ష్యాన్నే ఇండియా ముందు ఉంచింది ఇంగ్లాండ్. రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులు వికెట్ నష్టపోకుండా ఇండియా సాధించింది. కాంప్రహెన్సివ్ విక్టరీ అని చెప్పాలి దీన్ని. కాకపోతే 2 రోజుల్లోనే మ్యాచ్ అయిపోయిందే అని మాత్రం క్రికెట్ అభిమానులు కొంత నిరాశపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పిచ్ స్వభావంపై కూడా కొన్ని విమర్శలు మనం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పింక్ బాల్ టెస్ట్ ఇప్పటి వరకు అఫ్కోర్స్ మనకు 36 పరుగులకి ఆల్అవుట్ అయ్యాము, అది కూడా పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియా సిరీస్లో. మనం అది మర్చిపోకూడదు. డెఫినెట్గా విమర్శకులు సబ్ కాంటినెంట్లో స్పిన్నర్ ఫ్రెండ్లీ ట్రాక్స్ పైన కొంత వ్యాఖ్యానాలు చేసే అవకాశం ఉంది. కానీ మరోవైపు చూస్తే కనుక భారత అభిమానులు లేవనెత్తే ప్రశ్న ఏమిటంటే ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లేదంటే న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించినప్పుడు డెఫినెట్గా సబ్ కాంటినెంట్ టీమ్స్కు స్వింగ్ అండ్ సీమ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ పేస్ బౌలర్స్ బాగా డామినేట్ చేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో మరి మనం ఆల్అవుట్ అయినా లేదంటే తక్కువ స్కోర్లు చేసినా సరే మన బ్యాట్స్మెన్లు పేస్ బౌలర్స్ని ఎదుర్కోలేరు. ఆ స్వింగ్ అండ్ సీమ్ కండిషన్స్ను వాళ్ళు సరిగ్గా ఆడలేరు, టెక్నికల్ డెఫిషియన్సీస్ ఉంటాయని చెప్తారు. అలాంటప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ కనుక గమనిస్తే కనుక 2 రోజుల్లో ముగిసింది అది వేరు విషయం. కానీ విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ఒక మాట చెప్పాడు. 21 బాల్స్ ఏవైతే ఉన్నా స్ట్రైట్ బాల్స్ ఉన్నాయి, స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ అన్నారు, టర్నింగ్ ట్రాక్ అన్నారు, కానీ 21 వికెట్లు స్ట్రైట్ బాల్స్కే దొరికాయి అనుకుంటే కనుక డెఫినెట్గా డిఫెన్స్ టెక్నిక్ ఏదైతే ఉందో అది కొంత బ్యాటింగ్లో మిగతా అందరూ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ అయినా సరే వాళ్ళ ఆ బ్యాటింగ్లో డిఫెన్స్ టెక్నిక్ ఏదైతే లోపించిందని చెప్పాలి. మిగతా అంటే సీనియర్ క్రికెటర్స్ కూడా అంటున్న మాట ఏమిటంటే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ మీద కూడా డెఫినెట్గా మంచిగా పరుగులు సాధించవచ్చు బ్యాట్స్మెన్ టెక్నికల్లీ కాంపిటెంట్ అయితే కనుక. బహుశా ఆ స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ మీద ఆడే ఆ కెపాసిటీ లేదంటే ఆ టెక్నికల్ ఎబిలిటీస్ బ్యాటింగ్లో లోపించాయి కాబట్టే ఈ రకంగా 2 రోజుల్లో టెస్ట్ ముగిసింది, స్పిన్నర్స్ టోటల్లీ డామినేట్ చేశారని మనం అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇదే రూల్ స్వింగ్ అండ్ సీమ్ కండిషన్స్లో ఆడుతున్నప్పుడు ఆ వాటిని అలో ఆ కండిషన్స్లో బాగా రాణించకపోతే కనుక బ్యాట్స్మెన్ ఎదుర్కొంటారు. బహుశా ఆ రకంగానే విక్టరీని చూడాలని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ 400 వికెట్లు సాధించాడు ఈ టెస్ట్ మ్యాచ్లో. అశ్విన్ రిమార్కెబుల్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది. అంతేకాకుండా మరోవైపు చూస్తే కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ను చేరువ కావడానికి ఇండియాకు
మరొక అడుగు ముందుకేసిన చెప్పొచ్చు. 2-1 ఆధిక్యంలో సిరీస్లో వెళ్ళింది. అంతేకాకుండా అన్నిటికంటే మించి 100th టెస్ట్ ఆడుతున్న ఈశాంత్ శర్మ మొదటి ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ సాధించాడు. కానీ గమనించాల్సింది ఏంటంటే పింక్ బాల్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇటు ఇంగ్లాండ్ బౌలింగ్ చేసినప్పుడైనా అంతకుముందు ఇండియా బౌలింగ్ చేసినప్పుడైనా కూడా పేస్ బౌలర్స్ ఎవరు బౌల్ చేయకపోవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయము. అంటే అబ్సల్యూట్లీ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్లోనే ఇండియా ఈ విక్టరీని సాధించింది. కాకపోతే డెఫినెట్గా సగటు భారతీయ అభిమానులు మాత్రం దే విల్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన ఇండియన్ టీమ్ ఆఫ్ లేట్ బౌన్స్ బ్యాక్ అయిన తీరు, ఆస్ట్రేలియా సిరీస్ ఇప్పటికీ ఇంకా మన అందరి మదిలో మెదులుతూనే ఉంది. అదే రకంగా ఈ సిరీస్లో కూడా మొదటి టెస్ట్ ఓడిన తర్వాత ఇండియన్ టీమ్ మేడ్ ఎ వెరీ స్ట్రాంగ్ కమ్బ్యాక్. అందుకని ఈ డెఫినెట్గా ఈ సిరీస్లో ఈ 2-1 ఆధిక్యాన్ని మాత్రం ఇండియన్ టీమ్ అభిమానులు చెరిష్ చేసే అవకాశం ఉంది. 4th టెస్ట్ అహ్మదాబాద్లోనే జరగబోతుంది. మరొక కాంప్రహెన్సివ్ విజయానికే ఇండియన్ టీం ట్రై చేస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యాడ్ డాగ్ స్పోర్ట్స్.